హలో వన్ వెల్కమ్ టు హోమ్ మేకర్ ఐడియాస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను కుకింగ్ పైన డెకరేషన్ క్రాఫ్ట్స్ అండ్ మంత్లీ బెబ్బే ఫోటోషూట్ ఐడియాస్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను ఇన్ కేస్ మీకు కనుక ఒక్క వీడియోని యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ పైన ఒక్క క్లిక్ చేయండి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మనీ ఏం వేస్ట్ అవ్వవు కదా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా అండ్ ఈజీగా చేసుకునే చేపల పులుసు చూపిస్తున్నానండి ఇది ఎంత వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు సో దీనికోసం ఫస్ట్ ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తాయి అనమాట మనకి ఒక టెన్ మినిట్స్కి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జాలోకి తీసుకోవాలి చూసారు కదా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి మంచిగా వేగుతాయి అనమాట అలా టెన్ మినిట్స్కి మనకు మంచిగా స్మెల్ వస్తే అండ్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి అండ్ కొంచెం వెల్లుల్లి ఎల్లిపాయలు ఎల్లిపాయలు మనం పొట్టు తీసేనా వేసుకోవచ్చు తీయకపోయినా వేసుకోవచ్చు ఇట్స్ ఆప్షనల్ నెక్స్ట్ జింజర్ అల్లం కొంచెం వేసుకోండి ఈ ఫోర్ మనం మంచిగా పొడిలాగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని మనకి చేపలకి ఏంటంటే వెడల్పాటి ప్యాన్ అయితే మనకి బాగుంటుందన్నమాట ఎందుకంటే మనం ముక్కలు ఒకసారి వేసిన తర్వాత స్పూన్తో కలిపితే విడిపోతాయి కదా సో వెడల్పాటి ప్యాన్ అయితే మనం ఈజీగా ఇలా ఇలా అనవచ్చు అనమాట ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చిటికెట్ పసుపు అండ్ సాల్ట్ సాల్ట్ ఇప్పుడైతే ఒక టూ 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 టేబుల్ స్పూన్ వేసుకోండి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గడానికి మనం టూ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాము ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గుతున్నాయి మగ్ ఫస్ట్ మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి చూసారు కదా కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోండి తర్వాత ఇవి మగ్గిన తర్వాత ఏం చేయాలంటే ఆ చింతపండుని మనం బాగా పిసికేసి ఆ చింతపండుని పక్కన పెట్టేసి ఆ చింతపండు రసం ఉంటుంది కదా ఆ రసాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఎంతైతే పులుసు కావాలనుకుంటున్నారో అంత చింతపండు రసం యాడ్ చేసుకోండి ఎంత పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ పులుసు యాడ్ చేయగానే ఫిష్ మసాలా యాడ్ చేయండి ఫిష్ మసాలా ఆప్షన్ ఆప్షనల్ అండి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అండ్ కారం సరిపడా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసి ఇవన్నీ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి నేను చిన్న స్పూన్తో వేసానండి కొంచెం గరం మసాలా అయ్యి కొంచెం మెంత పొడి వేసుకోండి మెంత పొడి వేస్తే మనకి టేస్ట్ బాగా వస్తుందనమాట కొంచెం మెంత పొడి వేసుకోండి తర్వాత మనం ముందుగా పట్టిన మసాలా వేసేసుకోవాలి ఆవు పిండి కొంచెం కొంచెం చాలా కొంచెం వేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేసిద్ది కొంచెం వేసుకోండి ఇక్కడ నేను పిండి వేయలేదు మీరు వేసుకోండి చాలా ఒక టేబుల్ స్పూన్ కూడా కాదు కొంచెం కొంచెం వేసుకోండి మెంతిపిండి పిండి ఓకేనా ఇలా మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఫిష్ పీసెస్ యాడ్ చేసేసేయండి మనం ముందుగా మసాలా రెడీ పెట్టుకున్నాం కదా అది వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో కలుపుకొని ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసుకోండి ఈ ఫిష్ పీసెస్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి ఒకసారి మీరు ఫిష్ పీసెస్ యాడ్ చేయగానే అయితే స్పూన్ పెట్టండి ఇంకా తర్వాత అయితే అస్సలు స్పూన్ పెట్టకండి ఎందుకంటే విడిపోతాయి ఫిష్ పీసెస్ అనేవి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఇంకా లిట్ పెట్టేసి వదిలేయండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి బాగా ఉడికిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్యలో ఒకసారి అయితే క్లాత్ పట్టుకొని మన మూకుడిని క్లాత్ పట్టుకొని ఒకసారి కదిలించండి అప్పుడు మనకి తెలుస్తుంది చేపలు ఉడికినాయా లేదా అని ఉడికిపోతే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇటు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి చింతపన్నసం నానబెట్టుకొని తాళిం పెట్టుకోవడం అంతే చూసారు కదా ఎంత ఈజీనో ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో వస్తాయండి ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్